दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 श्री गजानन महाराज दिगंबरा श्री गजानन विजयमु अध्यायमु पंतुमिदी आरव भागमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। श्रावण मासं गडिचिंदी स्वामीजी शरीरं क्रमक्रमंगा क्षीणिंचसागिंदी भाद्रपद मासं वच्चिंदी मुंदेमैंदो इदि विनंडी వినాయక చవితి గణేశ చతుర్థి నాడు స్వామీజీ భక్తులతో గణపతి విసర్జనానికి అంతా ఆ మఠానికే రండి అన్నారు। భక్తులంతా వచ్చిన తరువాత స్వామి పార్థివ గణపతిని తయారు చేసి దాన్ని పూజించాలి, నైవేద్యం మొదలైనవి సమర్పించాలి, దాని తరువాత రెండవ నాడు దాన్ని నిమజ్జనం చేయాలి అని గణేశ పురాణంలో వ్రాయబడి ఉంది। నేడు అదే రోజు ఈ పార్థివ దేహాన్ని ఉత్సాహంతో విసర్జనం చేయండి, కొంచెం కూడా శోకం దుఃఖం కలగకూడదు సుమా, ఈ చోట మీ రక్షణ కోసం నా అస్తిత్వం ఎప్పుడూ ఉండనే ఉంటుంది, భక్తుల్ని మరచిపోయే ప్రశ్న ఉండనే ఉండదు, జీర్ణ వస్త్రాన్ని మార్చినట్లుగా ఈ శరీరాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది, ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది। బ్రహ్మవేత్తలైన వారంతా ఇలానే చేశారు, సరియైన సమయంలోనే శరీర వస్త్రాన్ని మార్చాలి, ఈ విషయాలను ఎప్పుడూ మరువకండి అని ఉపదేశించారు। వినాయక చతుర్థి రోజున స్వామి ఎంతో ఆనందంగా గడిపారు, బాలాభావు చేతిని పట్టుకొని స్వామి అతన్ని తన ఆసనంపై కూర్చుండబెట్టారు। తర్వాత ఇలా అన్నారు, నేను వెళ్ళిపోయానని ఎప్పుడూ అనుకోవద్దు, భక్తిలో ఏమాత్రం లోపం రానీకు, నన్నెప్పుడూ మరువవద్దు, ఎందుకంటే నేనెప్పుడూ ఇక్కడే ఉంటాను అని ఉపదేశించి స్వామీజీ తమ శ్వాసను యోగ సామర్థ్యంతో ఆపుచేసి తమ ప్రాణజ్యోతిని తమ మస్తకంలో కేంద్రీకరించారు। శక సంవత్సరం 1832 సాధారణ నామ సంవత్సర భాద్రపద శుద్ధ పంచమీ గురువారం మొదటి జాములో ప్రాణాన్ని నిలుపు చేసే సమయంలో వారి నోటి నుండి జయ గజానన అనే పదాలు వెలువడ్డాయి। శ్రీ గజాననులు షేగావ్లో సచ్చిదానంద స్వరూపంలో విలీనమైపోయారు, శరీరం చలనం ఆగిపోయింది। స్వామీజీని సమాధి స్థితిలో చూసి భక్తులందరూ శోకతప్తులయ్యారన్న విషయం వాయువేగంతో నలుదిక్కులా పాకిపోయింది। స్త్రీలు పురుషులు అంతా తమ గుండెలను కొట్టుకుంటూ ఎంతో ఆక్రోశించారు। సాక్షాత్కారి అయి మా సౌఖ్యనిధి మా నుండి లాగుకొనబడింది, కాలరూప పవనం జ్ఞానజ్యోతిని ఆర్పేసింది, హే గజానన స్వామి, హే సమర్థ, ఇక మాకు దిక్కెవరు, మమ్ములను విడిచి వెళ్ళటానికింత తొందరెందుకు పడ్డావు అని ఎంతో దుఃఖించటం మొదలుపెట్టారు। మార్తాండ పాటిల్, హరిపాటిల్, విష్ణుసా, వెంకట్లాల్, తారాచంద్, శ్రీపతిరావు కులకర్ణి మొదలైన వారంతా పోగయ్యారు మఠంలో। వారంతా ఈనాడు పంచమి, నేడు స్వామిని సమాధి చేయవద్దు, చుట్టుప్రక్కలున్న భక్తులంతా అంతిమ దర్శనం చేసుకునేందుకు వస్తారు, ఇక ఈ మూర్తి కనిపించదు కదా, కాబట్టి సాయంత్రం వరకు భక్తుల రాక కోసం ఎదురుచూద్దాం, స్వామి యొక్క అంతిమ దర్శనం ఎవరెవరికి రాసిపెట్టి ఉందో వారిని రానియండి అని నిశ్చయించి వెంటనే అన్ని చోట్లకు సందేశాలు పంపారు। డోనగావ్లోని పండితుడు గోవింద శాస్త్రి ఉపస్థితులైన వారితో స్వామి తమ భక్తులకు దర్శనం అవశ్యం ఇస్తారు, అప్పటి వరకు వారు తమ ప్రాణాన్ని మస్తకంలోనే ఉంచుతారు, దీని నిదర్శనాన్ని చూడాలని ఉంటే కొంచెం వెన్న తీసుకొని రండి అన్నాడు। వెన్నను మస్తకం పైన పెట్టగానే కరిగిపోసాగింది, ఇది చూసిన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు। యోగశాస్త్రం యొక్క శక్తిని భక్తులు తమ కళ్ళతో చూశారు। గోవింద శాస్త్రి ఇంకా ఇలా అన్నారు, ఇది ఒక్కరోజుకే కాదు, సిద్ధయోగులు ఒక సంవత్సరం వరకు ఇదే స్థితిలో ఉంటారు, కానీ ఎక్కువ కాలం ఆపటం మంచిది కాదు, స్వామి ప్రియభక్తులు దర్శనం చేసుకున్న తరువాత స్వామిని సమాధి చేద్దాం అన్నారు। ఈ ఆలోచన అందరికీ నచ్చింది, ఈ ఆలోచనే అందరికీ నచ్చింది, భక్తులు భజనలు చేయటం ప్రారంభించారు, వేల కొద్దీ కరతాళాలు మ్రోగుతూ భజనలు మొదలైనాయి, సుదూరంగా ఉన్న భక్తులందరికీ శ్రీస్వామి కలలో దర్శనమిచ్చి తమ సమాధి విషయాన్ని వారందరికీ తెలిపారు। ఋషి పంచమి నాడు శ్రీస్వామి వారి అంతిమ దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వచ్చారు, ఆకులు పువ్వులతో రథం అలంకరింపబడింది, భజనలు చేసేవారి జట్లు సమూహాలు వచ్చి చేరినాయి, పీడ కళ్ళాపులతో మార్గాల్ని స్త్రీలు పవిత్రం చేశారు, రథం వెళ్లే మార్గమంతా రంగవల్లులతో సుందరంగా అలంకరించబడింది, ఆ రోజు షేగావ్ అంతా చూడటానికి వాయుమండలంగా కనిపించసాగింది, స్వామీజీ కళేబరాన్ని రథంలో ఉంచి మొత్తం ఊరంతా ఒకసారి పరిక్రమ చేయించి తీసుకొని వచ్చారు।
దీని వర్ణన చేయటం చాలా కష్టం మరి. రాత్రి అంతా జనం గులాల్, బుక్క, పూసవులు వర్షంగా స్వామిపైన కురిపిస్తూనే ఉన్నారు. భజన మండళ్ళు స్వామినామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రతిధ్వనులు ఆకాశాన్నంటుతున్నాయి. తులసీదళాలు, పుష్పాలు, అబీర్ గులాల్ మొదలైనవన్నీ స్వామిపైన వర్షిస్తూనే ఉన్నాయి. పూలమాలలతో స్వామీజీ కళేబరం కప్పబడింది. అది చూడటానికి స్వామి పూలమాలల దుప్పటి కప్పుకున్నట్లుగా ఉంది. మిఠాయిలు ఎన్నో రకాలు ప్రసాద రూపంలో పంచిపెట్టబడుతున్నాయి. కొందరు భక్తులు స్వామి రథంపైన రూపాయిలు, పైసలు వర్షాన్ని కురిపించారు. ఇలా రాత్రంతా ఊరేగింపు చేసి రెండవ రోజు ఉదయాన్నే సమాధి స్థానం దగ్గర స్వామి కళేబరాన్ని ఉంచారు. రుద్రాభిషేకం చేయబడింది. విధి విధానంగా పంచోపచార పూజ చేయబడింది. హారతులివ్వబడ్డాయి. గజానన నామపు జయఘోష అంతా చేశారు. వారి ఆశీస్సులు కోరుకుంటూ జనం అంతా జయ జయ అవిలయ గజానన, హే నరదేహదారి నారాయణ, అవినాశరూప ఆనందఘన, పరాత్పర జగత్పతే అని ప్రార్థనలు చేశారు. శాస్త్ర మార్గాన్ననుసరించి శ్రీ స్వామీజీని సమాధి స్థితిలో ఉత్తరాభిముఖంగా ఉంచారు. శ్రీ స్వామీజీ అంతిమ దర్శన సమయంలో భక్తులంతా జయస్వామి గజానన అని పెద్ద పెట్టున జయ జయ ధ్వానాలు చేశారు. ఉప్పు, కషరి, చందనం, కస్తూరి మిశ్రణం అరగజ అబీర్లతో సమాధి నింపబడింది. శోకతప్తులైన అంతఃకరణతో శిలను రాతిని పెట్టి ద్వారం మూసేశారు. 10 రోజుల వరకు సమారాధన జరుగుతూనే ఉంది. ఎందరు ప్రసాదం పొందారో చెప్పటం కష్టం. నిజంగానే సిద్ధయోగుల అధికారం చాలా పెద్దదిగా ఉంటుంది. వీరి ఎదుట సార్వభౌములైన రాజుల గొప్పతనం ఎందుకు పనికిరానిదే. స్వస్తి శ్రీ దాసగణుచే విరచితమైన శ్రీ గజానన విజయమనే ఈ గ్రంథం హరిభక్తిని చేయటానికి, శ్రద్ధాళువులకు సత్పథాన్ని చూపించటంలో సమర్థవంతమగుగాక. శుభం భవతు. శ్రీహరిహరార్పణమస్తు. ఇది 21వ అధ్యాయము సమాప్తము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.